Telanganalo Mahakutamiki Rangam Siddhamaindi. BJP, CPM Minha, Migita Party Lani Ekamayai. Ekeka Agenda to Kutamikatanunai. Mar Seatla Sardubatu Yella Jarutundi. Pedana Patra Poshinche Congress Patuvipulu Pradarsistunda. Itara Patilu Sardukuntaya. Telanganalo Nuta Pantumidi Assembly Seatlu. Mahakutamilo Aredu Patilu. ఎవరికి ఎన్ని సీట్లు తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి అధికార తెరాస పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది శాసనసభ ఎన్నికలను కలిసికట్టుగానే ఎదుర్కోవాలని కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ తెలంగాణ జనసమితి ఇంటి పార్టీ యువ తెలంగాణ పార్టీలు ప్రాథమికంగా అవగాహనకు వచ్చాయి కలిసొచ్చే భావసారూప్యత గల పక్షాలను కలుపుకు వెళ్ళాలని నిర్ణయించాయి ప్రజాస్వామ్య పరిరక్షణ పేదల సంక్షేమం అనే లక్ష్యంతో మహాకూటమిగా ముందుకు వెళ్లాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను రూపొందించుకోవాలని తమతో కలిసి వచ్చే ఇతర పార్టీలకు ఇదే మార్గదర్శకంగా ఉండాలని అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు కూటమి తరపున ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి పొత్తుల్లో భేషజాలకు పోకుండా పట్టు విడుపులతో వ్యవహరించాలని పొత్తు లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అందరూ అనుకున్నారు ఎవరికి ఎక్కడ గెలిచే అవకాశాలుంటే ఆ స్థానాలను కోరుకోవాలని సీట్ల సర్దుబాటుకు గెలిచే సీట్లే ప్రాతిపదికగా ఉండాలని అనుకున్నట్టు సమాచారం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంది ఎందుకంటే అన్ని పార్టీలను సంతృప్తిపరచాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉంది మహాకూటమి ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తిగా ఉన్నారు ఆయన పొత్తులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి లాంటి నేతలతోనూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది సీట్ల విషయంలో పొత్తు ధర్మానికి అనుగుణంగా వ్యవహరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు అందరి అభిప్రాయం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము అని రెండో విషయం మీ పెట్టుకోదలుచుకున్న అలయన్సెస్ కి మాకు ఇన్ ప్రిన్సిపల్ సమ్మతమే కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా వివరించండి అని చెప్పి చెప్పడం జరిగింది మూడో విషయం ఎవరు కూడా ప్రెస్ లో అనుచిత వ్యాఖ్యలు వద్దు మరి అది ఎంత పెద్ద నాయకులైనా ప్రెస్ లో అనుచిత వ్యాఖ్యలకు దానికి మంచిగుండదు పరిణామాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ పార్టీ ఓ అంచనాకొచ్చిందన్న ప్రచారం జరుగుతోంది టీడీపీకి 15 అసెంబ్లీ స్థానాలు సిపిఐకి 4 టీజేఎస్ కు 6 ఇతర పార్టీలకు ఒక్కొక్కటి ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది అయితే టీడీపీ టీజేఎస్ మాత్రం మరిన్ని ఎక్కువ స్థానాలను అడుగుతున్నట్టు తెలుస్తోంది పొత్తుల నేపథ్యంలో సీట్ల పంపిణీ గొడవలు తలెత్తరాదని ప్రజల్లో చులకన కావటానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్న అభిప్రాయం కూటమి నేతల్లో ఉంది పేద వర్గాల గొంతు నొక్కేటువంటి కేసీఆర్ వల్ల తన కుటుంబ పరివాలన వల్ల పేద వాళ్లకు తెలంగాణ సమాజం అన్యాయం జరుగుతుంది ప్రజాధనం కూడా దుర్వినియోగం సందర్భంగా కూడా అనేక విషయాలున్నాయి ఇంకా ముందు ముందు మాట్లాడుకుందామని అందరూ ఒక ఆలోచనకు వచ్చినాం ఈ కార్యక్రమం ద్వారా మరింత ముందుకెళ్లాలని చెప్పని కలిసి వచ్చేటువంటి అన్ని శక్తులను కలుపుకెళ్లాలని చెప్పని ప్రజల కొరకు ప్రజల సంక్షేమం కొరకు పాటుపడాలనే భావనతో మరిన్ని సమావేశం నిర్వహించుకునేది ఉంది ప్రజాస్వామ్య విలువలు మంట కలిపాడు ప్రజాస్వామ్య గొంతుగా నొక్కేశాడు అందుకనే ఇవాళ పార్టీ ఫిరాయింపుల ద్వారా మొత్తం ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మరొకసారి అధికారంలోకి వస్తే నైజాం నమూనా పరిపాలన సాగే అవకాశాలున్నాయి మళ్ళీ నిర్బంధాల తెలంగాణగా మారిపోతుంది ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడతాయి కాబట్టి మేము ఒక మహాకూటమిగా ఏర్పాటు చేయాలని మేము ఉగ్రం కలిసి ఇవ్వాలనుకున్నాం తెలంగాణ జనసమితి ఇంకా కలిసి వచ్చే ఇంకా ఇతర వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు కూడా కలుపుకొని ఒక లౌకిక ప్రజాతంత్ర వామపక్ష విశాల వేదిక లాగా మహాకూటమి ఏర్పాటు చేయడానికి అయితే మహాకూటమిపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది ఆ కూటమిలో సీట్ల సర్దుబాటు పెద్ద ప్రహసనంగా మారుతుందని సెటైర్లు వేస్తోంది తెలంగాణలో 175 స్థానాలుంటే ఆయా కూటమిలో పార్టీలు కోరుతున్నన్ని సీట్లు ఇవ్వటానికి అవకాశం ఉంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు కానీ మహాకూటమిలో పార్టీలు మాత్రం ఏదైనా అంతర్గతంగా తేల్చుకోవాలనే పద్ధతిలో ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సాధించేందుకు కాసిని త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడుతోంది
టీ కాంగ్రెస్ మాజీ ఎంపీలు శాసనసభ నియోజకవర్గాలపై కన్నేశారా? పార్లమెంట్లో కాకుండా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారా?